ఎన్టీఆర్ ఘాట్ వద్దకు పోటెత్తిన ప్రముఖులు ఇక దివంగత నటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు టీడీపీ నేతలు నివాళులు అర్పిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆయా పార్టీల నాయకులు ఎన్టీఆర్కి ఘన నివాళులు అర్పించారు. ఇక ఇప్పటికే హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి పుష్పాంజలి కూడా ఘటించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆయా పార్టీ నాయకులు కూడా ఎన్టీఆర్కు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఇటు హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి పుష్పాంజలితో పాటు నందమూరి బాలకృష్ణ, పురంధేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ సహా ఇతర కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. ఇక నందమూరి కళ్యాణరామ్ ఎన్టీఆర్ ఒకసారిగా ఇటు బాలకృష్ణకు ఎదురుపడంతో మళ్ళీ ఈ యొక్క వార్ మొదలైందనే చెప్పాలి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేసి నమస్తులు అర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇక ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. తెలుగువారి ఘనకీర్తి, తెలుగువారికి స్ఫూర్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. ఇక ఇటు ఎన్టీఆర్ రావడంతో నందమూరి బాలకృష్ణ ఒక్కసారిగా ఎదుర్కోవడంతో అక్కడున్న ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా సీఎం సీఎం అంటూ నినాదాలు పలికారు. ఇక ఒక్కసారిగా అది గమనించిన నుండి ఎన్టీఆర్ ఒక్కసారిగా గట్టిగా అరిశారు. ఎందుకురా అరుస్తున్నారు అంటూ వాళ్ళ మీద కోపడ్డారు. వెంటనే అక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కసారిగా బాలకృష్ణ ఫ్యాన్స్ మీద సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇక ఏది ఏమైనా కూడా మా ఎన్టీఆర్ అని అంటే మేము ఊరుకునేది లేదు అంటూ అక్కడున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, బాలయ్యబా ఫ్యాన్స్ ఇక ఒక వారే జరిగిందని చెప్పాలి. ఇక తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని, రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడని, ఎన్టీఆర్ పథకాలనే అందరూ అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో మరింతగా ప్రజలకు సేవ చేస్తామని నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్న అని పిలుచుకున్న ఏకైక నేత ఎన్టీఆర్ అని రామకృష్ణ పేర్కొన్నారు. దాతల సాయంతో తిరుమలలోని నిత్య అన్నదానానికి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు. సంక్షేమ పథకాలతో పేదల జీవితాలను మార్చిన నేత ఎన్టీఆర్ అని కీర్తించారు. రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన నేత ఎన్టీఆర్ అని దగ్గుబాటి పురంధేశ్వరి కూడా అన్నారు. ఎన్టీఆర్ తోటి తెలుగువారి సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ అంటే సినీ రాజకీయ రంగంలో ప్రపంచమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు వెళ్తామన్నారు. ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద రఘురామకృష్ణం రాజు నివాళులర్పించారు. ఇక చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ విజయం సాధించబోతుందన్నారు. 7 రోజుల్లో ఏపీలో టీడీపీ అధికారం చేపట్టబోతుందని తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తాను ఎన్టీఆర్ అభిమానులని అన్నారు. 1991లో ఎన్టీఆర్ను కలిసిన సందర్భం తన జీవితంలో మధురమైన క్షణాలు అని రఘురామ పేర్కొన్నారు. ఎన్టీఆర్ మాదిరి మానవత్వం ఉన్న నేతలు శతాబ్దంలోనే లేనన్నారు. అయితే రాజకీయాల్లో ఎన్టీఆర్ది అతిపెద్ద స్థాయి అని, ఎన్టీఆర్కు కేంద్ర భారతరత్న ఇచ్చి గౌరవిస్తుందన్న నమ్మకం తనకుందన్నారు. ఇక అంబేద్కర్ పూలే మాదిరి ఎన్టీఆర్ జయంతిని కూడా 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని రఘురామ డిమాండ్ చేశారు. టీడీపీ నేత కంబడంపాటి రామ్మోహన్ రావు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, జూన్ 4వ తేదీన ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చాక తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ గౌరవం ఉండేలా చూస్తామని అన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి కంబంపాటి విజ్ఞప్తి చేశారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ బాలకృష్ణ అన్నట్టు వారు మొదలైంది. ఇక గతంలో కూడా వర్ధంతి రోజున కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టడం వల్ల ఆ ఫ్లెక్సీలు తీయించడంతో ఇటు బాలయ్య వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టుగా వారు మొదలైంది. ఇక ఏది ఏమైనా కూడా మొదటి నుంచి కూడా బాలయ్యబాబు జూనియర్ ఎన్టీఆర్ని కార్నర్ చేసుకుంటూ రావడం, ఇక ఎప్పుడు కూడా ఈ వివాదాలు ప్రతిసారి జయంతి వర్ధంతి రోజు మొదలవ్వడం కామన్గా జరిగిపోతుంది. అటువంటిది గత వర్ధంతి రోజు కూడా జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెట్టుకున్నారు. ఇక పెద్ద వారే జరిగిందని చెప్పాలి. గత వారం రోజులుగా ఇదే వారు కొనసాగింది. ఇక అయినా కూడా బాలయ్య ఎటువంటి కామెంట్స్ కానీ ఎటువంటి స్పందన కానీ బాలయ్య నుంచి రాలేదు. ఏది ఏమైనా కూడా మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ని కావాలని కార్నర్ చేసుకొస్తున్నట్టు కూడా ఇటు సినీ ప్రముఖులు కూడా బాలయ్య మీద అదేవిధంగా కామెంట్స్ చేశారు. గామయ్య మొత్తానికి బాలయ్యను, ఆయన ప్రవర్తన మార్చుకోవాలని చెప్పేసి కూడా చాలాసార్లు చాలామంది సినీ నాయకులు అదేవిధంగా ఇటు రాజకీయ నాయకులు కూడా చెప్పారు.
ఏదేమైనా కూడా ఎన్ని చెప్పినప్పటికీ బాలయ్య మాత్రం ఆయన ప్రవర్తన మాత్రం మార్చుకోలేదు. ఇక ఇప్పుడు ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా ఎన్టీఆర్ ఘాటు వద్దకు చేరుకోవడం నివాళులర్పిస్తున్నారు. ఏది ఏమైనా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఈ ఒక జయంతి మాత్రం ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ ఘాటు వద్దకు రఘురామకృష్ణరాజు కూడా వచ్చి నివాళులర్పించారు. అదేవిధంగా ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రులు మోత్కుపల్లి నరసింహులు, ఎర్రబెల్లి దయాకర్రావు, కాండ్రగడ్డ ప్రసూన, బక్కిన నరసింహులు తదితరులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఎర్రబెల్లి దయాకర్రావు మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ను గొప్పతనాన్ని స్మరించుకున్నాను, ఎన్టీఆర్కు కేంద్ర భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ తనకు దైవాభిమానులని, తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన నాయకుడని అన్నారు. తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించుతానని, 25 ఏళ్ల వయసుకే తనను ఎన్టీఆర్ వరంగల్ జిల్లా పార్టీ పదవి ఇచ్చారని అన్నారు. ఎన్టీఆర్ ఆశీర్వాదంతోనే 20 ఏళ్లకే తాను ఎమ్మెల్యేగా పోటీ చేశానని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ తెలుగువారికి గర్వకారణమని, పెన్షన్లో కిలో 2 రూపాయలకు బియ్యం పరిచయం చేశారని కీర్తించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ప్రస్తుతం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా కూడా ప్రతిసారి ఇలా ఎన్టీఆర్ వర్ధంతి జయంతి రావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ బాలకృష్ణ అన్నట్టుగా వారు మాత్రం సోషల్ మీడియాలో ఒక 10 రోజుల పాటు ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మరి ఈ యుద్ధం ఆపాలంటే ఇద్దరి నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.